శ్రీశైలం వెళ్ళే వారి కోసం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ వీడియో చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం శ్రీశైలం ఎలా చేరుకోవాలి, శ్రీశైలం ఎక్కడుంది, అదేవిధంగా శ్రీశైలం చేరుకున్న తర్వాత ముఖ్యంగా చూడవలసిన ప్రాంతాల గురించి అయితే వీడియోలో చెప్పబోతున్నా. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం శ్రీశైలానికి రెండు మార్గాల ద్వారా చేరుకోవచ్చు, బస్ మార్గం, అదేవిధంగా ఓన్ వెహికల్. మీరైతే ఈవినింగ్ వరకు అయితే చేరుకునేటట్టు చూసుకోండి. చేరుకున్న తర్వాత శ్రీశైలంలో రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. గుడి దగ్గర మీరు శని ఆదివారంలో వెళ్ళినట్టయితే రూమ్ రెంట్లు అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి, కాబట్టి చూసి అయితే మాట్లాడుకోండి. తరువాత మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే పాతాళ గంగకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే స్నానం ఆచరించాల్సి ఉంటుంది. ఇందులో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు పోతాయని చెప్తారు. గాయస్ ఏంటంటే ముసలి వాళ్ళకు కొంచెం ఏజ్డ్ వాళ్ళకు దిగనీకి అయితే ఇబ్బంది అయితే 500 మెట్లు అయితే ఉంటాయి. అక్కడ నుంచి పైనుంచి వచ్చినప్పుడే రూపవే అయితే అవైలబుల్లో ఉంటుంది. రూపవే అప్ అండ్ డౌన్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. గాయస్ ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత చెప్పాను కదా శని ఆదివారంలో భక్తులు అయితే చాలా ఉంటారని చూశారు కదా, స్నానం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుంచి టెంపుల్ వరకు 1 కిలోమీటర్ పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది. దర్శనానికి వెళ్ళిన టైంలో మీకైతే ఒకవేళ శని ఆదివారంలో వెళ్ళినట్టయితే రద్దీ అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆ టైంలో వెళ్తే దర్శనానికి అయితే మీకు టైం అయితే పట్టడం జరుగుతుంది. గాయస్ మీ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీకు మీరు ప్రొవైడ్ చేసుకున్న లంచ్ అయినా లేకపోతే మీరు రెంట్ ఉన్న దగ్గర లంచ్ అయినా అవైలబుల్లో ఉంటుంది, లంచ్ అయితే చేసుకోండి. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఒక వెహికల్ అయితే మాట్లాడుకోండి, కొన్ని ప్లేస్ అయితే చూపిస్తారు, వాళ్ళు మీకు చెప్తారు ఏమేమి చూసుకోవాలో. ఇప్పుడు నేను వీడియోలో కూడా చెప్తా, ఒకరికి 100 నుంచి 150 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరైతే అస్సలు మిస్ కావద్దు, ఇవన్నీ అయితే మాట్లాడుకోండి. మీరేంటంటే ఫస్ట్ మిమ్మల్ని సాక్షి గణపతి దేవాలయం దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గణపతి కుడి చేతిలో కలం, ఎడమ చేతిలో బుక్ అయితే పట్టుకుంటాడు. ఇక్కడికి వచ్చిన భక్తుల పేర్లు అయితే అందులో రాసుకుంటాడని భక్తుల యొక్క నమ్మకం గాయస్. తర్వాత ఇక్కడ నుంచి మిమ్మల్ని శ్రీ లలితాదేవి శక్తిపీఠం దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇది కూడా పక్కనే ఉంటుంది, తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి, అస్సలంటే స్కిప్ చేయకండి. మనం ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చక్కగా మిమ్మల్ని శ్రీశైల శిఖరం దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. స్కంద పురాణం ప్రకారం ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి మరో జన్మ లేకుండా మోక్షమైతే కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇది కూడా దర్శనం అయితే చేసుకోండి, అస్సలంటే స్కిప్ చేయకండి కానీ మంచి వాల్యుబుల్ ప్లేసు. తర్వాత మిమ్మల్ని ఇక్కడ నుంచి మోస్ట్ వ్యూయబుల్ పాయింట్ అయిన శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇది మాత్రం వర్షాకాలంలో గేట్లు అయితే వదిలిపెడతారు. చూడడానికి వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటుంది గాయస్. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ అయితే ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మనం. మనకు చూడడానికి అయితే డ్యామ్ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. రెండు గుట్టల మధ్య అయితే డ్యామ్ అయితే నిర్మించడం అయితే జరిగింది. చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మీకే వీడియోలో అయితే కనిపిస్తుంది. చూడండి ఈ జర్నీ మొత్తం డే 1 జర్నీగా చెప్పుకోవచ్చు. డే 2 జర్నీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. గాయస్ గుర్తుపెట్టుకోండి, మీరు అక్క మహాదేవి గుహలకు వెళ్ళేటప్పుడు మీకు లంచ్ బాక్స్ అదేవిధంగా వాటర్ బాటిల్ తప్పకుండా తెచ్చుకోండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 9 అయితే టికెట్లు అయితే ఇస్తారు. ఒక్కరికి 350 నుంచి 500 వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. జర్నీ అయితే 3 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది, చూసుకోండి గాయస్. మనకేంటంటే ఎర్లీ మార్నింగ్ 9:30కి మిస్ కావద్దు మీరు గాయస్. అక్కడ నుంచి మనల్ని అక్క మహాదేవి గుహలకు అయితే తీసుకెళ్తారు బోట్ ద్వారా. ఇది వానాకాలంలో అవైలబుల్గా అయితే ఉండదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు శివుని కోసం అక్క మహాదేవి ఘోర తపస్సు చేసిన గృహ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శివుని మీద సంవత్సరం పొడుగునా చుక్కలు చుక్కలుగా వాటర్ అయితే పడతాయి. గుహలోపలికి అయితే వెళ్ళి చూసుకోవచ్చు, చాలా బాగా అయితే ఉంటాయి లొకేషన్స్. మీరు చూడండి వర్షాకాలంలో వస్తే మాత్రం ఇక్కడికైతే రూట్ అయితే ఉండదు, ఓన్లీ నార్మల్ టైంలో వెళ్ళినప్పుడు మాత్రమే అక్క మహాదేవి గుహలు అయితే తెరుచుకొని ఉంటాయి. మీకు ఇంకో ఆప్షన్ కూడా చెప్తా, వర్షాకాలంలో వెళ్ళిన వాళ్ళకి కూడా ఇంకో ఆప్షన్ చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో, మంచి లొకేషన్స్ అయితే చూసారు కదా, అద్భుతమైన లొకేషన్స్ ఇవి. ఒకవేళ మీరు వర్షాకాలంలో వచ్చినట్టయితే అక్క మహాదేవి గుహలు అయితే స్కిప్ చేయండి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు ఓన్ వెహికల్లో వెళ్ళుంటే మనకేంటంటే ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఒకటి, అదేవిధంగా మల్లెల తీర్థం. ఓన్ వెహికల్ తెచ్చుకోకపోతే ఒక వెహికల్ అయితే మాట్లాడుకోరు. 2500 నుంచి 3000 వద్దలా ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలా మంచిగా ఉంటాయి లొకేషన్, మిస్ కాకండి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే ముందైతే వెళ్ళండి. మనకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది, ప్రకృతి అయితే చూశారు కదా, ఫొటోస్ దిగొచ్చు. అక్కడ నుంచి మనకు మల్లెల తీర్థం కూడా ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది ప్రకృతి మధ్యలో. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు గాయస్. చాలా మంది అయితే ఇక్కడికి మల్లెల తీర్థం అయితే స్కిప్ చేసి పోతుంటారు. మనకు అక్క మహాదేవి గుహలు స్కిప్ చేసినట్టయితే దీనికైతే కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగా అయితే ఉంటుంది లొకేషన్. ఇక్కడికి వచ్చిన టూరిస్టర్స్ అయితే ఇక్కడ స్నానం కూడా చేస్తారు, చూసారు కదా ఏ విధంగా అయితే స్నానం చేస్తున్నారో. లొకేషన్ చాలా బాగా అయితే ఉంటుంది గాయస్, చూసారు కదా లొకేషన్స్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో. ఈ వీడియోలో మనం ఏంటంటే శ్రీశైలం టూర్లో ఏమేమి దర్శనం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, అన్నిటి గురించి అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. శ్రీశైలం ఫుల్ టూర్ వెళ్తే ఒక్కరికి 5000 కంపల్సరీగా అయితే నేను చెప్పినవన్నీ వెళ్తే మాత్రం గాయస్ బడ్జెట్ కూడా మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అదేవిధంగా వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గాయస్.